నివర్ తుఫాన్ వల్ల కురిసిన అధిక వర్షాలకు నీట మునిగిన సీతారాంపురం, నార్త్ సీతారాంపురం, సౌత్ రాజుగారితోట, రుస్తుంబాద గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు. నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి నర్సాపురం మొగల్దూర్ మండల తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం రైతాంగం కూడా ఈ తుఫాన్ వల్ల పూర్తిగా నష్టపోవటం జరిగింది. ఎందుకంటే గత నెలలో అధిక వర్షాల వల్ల ఊడ్చినప్పటి నుంచి కూడా 2 సార్లు మొలకలు ఏర్పడటం, పూర్తిగా రైతు నష్టపోవటం, మళ్ళీ కూడా మళ్ళీ మందు వేసి మళ్ళీ పంట కోతకు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ తుఫాను వల్ల పూర్తిగా ప్రతి రైతు కూడా నష్టపోవడం జరిగింది. గతంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ పెట్టుబడులు అవటం, మరి ఎక్కువ నష్టం రైతుకి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా టోటల్గా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2800 హెక్టార్లు సుమారుగా పంట నష్టం జరిగినట్టు, పూర్తి పంట నష్టపరిహారం అందించే విధంగా మరి ఎన్యుమరేషన్ జరుగుతూ ఉంది.